పడుతుంది కాదురా నేనే పుట్టు పుట్టు దాచిన మళ్ళా పడతా మనసా రాఖీ పండగ అత్తన్నా. రేపు అత్తన్నవారా? అత్తన్నా సరే రారా మంచిది. నువ్వు బావా ఎటువకూరి. సరే తమ్ముడు. మీ అందరికి బట్టలు పట్టుకత్తన్నా. సరే తమ్ముడు. బావకు కూడా చెప్పు నేను అత్తన్నా అని. సరే తమ్ముడు, నువ్వు అత్తన్నా అని బావకు కూడా చెప్తా ఎటువో. సరే అక్క ఉంటాను. మంచిగానే ఉన్నా అక్క. బావా మంచిగా ఉన్నాడా అక్క? మంచిగా ఉన్నాడు తమ్ముడు. రేపు రాఖీ పండగ అత్తన్న, నువ్వు బావా తప్పకుండా రావాలి. బావ సంగతి నీకు తెలివందే ఉంది రా. ఇక ఎవరితో మాట్లాడుతున్నావే? మా తమ్ముడు. ఏందట రాకిట్ల పండుగకు రమ్మంటాడు? ఏంటిది గాపుచ్చ కాని ఇంటికా? తినడానికే తిండి లేదు వానికి. నీకేం కట్నం పెడతాడు? ఆ రాఖీ కట్టబోతా అంటానవే. ఎక్కడ పోలేదు బిడ్డ, కాలు చేతులు రెండు కొడతా ఏమనుకుంటున్నావో? అరే సాయి, మన అక్కల ఇంటికే పోదా. సరే అమ్మా, నువ్వేం చెప్తావు అంతే. కిలిబట్టు ఎటువేనా? రేపు రాఖీ పండుగకి మా తమ్ముడు వస్తాడట. నిన్ను నన్ను ఎటు వద్దా అని చెప్పిండు. మరి హుషారు ఉంటున్నావు? నేను మా పెద్దబాబు చెప్పొస్తా. ఏమైనా దేవుడి పాటలేనా? ఒక్కటైనా ప్రేమ పాటలు లేవా? ఏంది ఈ వయసులో నీకు ఇంకా ప్రేమ పాటలు కావాలనా? మాసాలతి ఆ కాలం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఆ మొత్తం దేవుని పాటలే వాడుకోవాలి. అదేంది పదువా, నేను అప్పుడు ముసలో నేనట్టు చెప్తున్నావు. నేను మస్తు రాతలు రాస్తా, మస్తు పాటలు పెడతా తెలుసా? రాతలు రాస్తా, మస్తు పాటలు పెడతా తెలుసా? నీ ముసలు తినాలి గాను. చింత తెచ్చిన పులుపు తావలేదంటే నేను ఏమో అనుకున్నా. ఇట్లా తయారైతాను ఇంత రోజు రోజు, ఇట్లా తయారైతాను ఇంత రోజు రోజు.
ఇయ్యల రాత్రికి చూసుకో నా సావి రంగా, నా సావి రంగా. మంచిది. చిన్నమ్మ, చిన్నబాబు, రేపు తమ్ముడు వస్తున్నట రాఖీ పండగకి. అవునట అవునట బిడ్డ, నాకు కూడా ఫోన్ చేసిండు. అరే రఘు, రేపు తమ్ముడు వస్తున్నట నీకు ఫోన్ చేసిండా? అవునా అక్క, నాకైతే ఫోన్ చేయలేదు. మరి వస్తున్నట ఇటువకురా తమ్ముడు. సరే అక్క, ఇటువను. ఏంది బిడ్డ గత సంబరంగా ఉన్నావు? రేపు రాకిట్ల పండగకు తమ్ముడు వస్తుండట, నీకు తెలియదా? తమ్ముడు వస్తుందా? అవును పెద్ద బాబు, తమ్ముడు వస్తుండట ఫోన్ చేసింది నాకు. మరి నాకు ఫోన్ చేయలే కదా బిడ్డ. చేయవచ్చు పెద్ద బాబు, నువ్వు చూసుకోలేక వచ్చి రేపు నేను చూస్తా. చేసిండే పెద్ద బాపు, మీరే చూసుకోలేదు, దగ్గర పెట్టుకో మళ్ళీ ఎత్తుడు. నేను రేపు అత్తా, మళ్ళా తమ్ముడు అత్తడట. రేపు అందరం కలిసి మంచిగా పెద్ద పండగ చేసుకుందాం. ఫోన్ వస్తుంది చూడే పెద్ద బాపు. హలో బాపు, మంచిగా ఉన్నారా? అని మంచిగా ఉన్నా బిడ్డ. ఇంతకు ముందు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇవ్వలేదే. చూసుకోలేదురా. రేపు రాకిట్ల పండుగ కదా, నేను అత్తాననే. రారా బిడ్డ. పెద్ద అక్కకు చిన్న అక్కకు అందరికి ఫోన్ చేసింది. మీరు కూడా ఇంటికాడనే ఉండు రేపు. సరే బిడ్డ, ఉంటాం. రాజు, ఏడున్నావురా? ఎల్దురా, మా అక్కల ఇంటికి రాకెట్ పోవాలి. సరే చెప్పండి రా. తమ్ముడు తొందర స్నానం చేసి రెడీ కాపో, రాఖీ కడతా. ఇంతలో అక్క కూడా వస్తుంది కావచ్చు. ఇదేంది దుకాణం ఒక్కడు కూడా తీసినవేంద్రా? ఇదేంది ఉంది దుకాణం? సరే సరే రా, ఉన్నది కదా. ఓకే.
అన్నా. ఎందుకే? మా తమ్ముని కత్తమ్మా. ఎంత అన్న చెప్పండి? 30 రూపీస్ అండి, 40 రూపీస్. సరే తీసుకుంటా. సాయి పార అక్క చూస్తుంది కావచ్చు మన కోసం. సరే అమ్మా, నడు ఏమి చెప్తారావు? ఎంతసేపు చూస్తావు కొడుక? అది వచ్చేదారి రాపోవునా? అక్కతో కట్టించుకో. ఇదైతే అక్కగా రారా? తమ్ముడు నేను గడత పట్టరా, అక్క వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నేనైతే గడత పట్టు. కట్టుకో బిడ్డ, అక్కచ్చే వరకు లేట్ అయితే కావచ్చు. వాళ్ళ అత్త తోలుతుందో తోలదో, ముందైతే కట్టుకో. మా పోతే అక్క, ఆ ఊరికి ఈ రూట్ నుంచి ఎన్నిసార్లు పోలే నేను. ఒక్క నిమిషం అక్క, అక్క అత్తని కావచ్చు, ఒకసారి ఫోన్ చేస్తా. హలో, ఎవరే ఫోను? మా తమ్ముడు అత్తమ్మ. రాజు ఒకసారి బండి ఆపి పక్క బండి. ఏదిటి? హలో, మా అక్క భావం తీసుకొని రా అత్త, నీకోసం బట్టలు తెచ్చిన అత్త. ఎక్కడికి వచ్చేది? మరి నేను ఆ కచ్చి కట్టించుకున్నా అత్త. ఏడు కచ్చేది లేదు, మా బిడ్డలు ఇంటికి పోతున్నాం. రాజు పోరా నువ్వు. నీ అక్క వీళ్ళు వీళ్ళ బిడ్డింటికి పోతాడ కానీ కోడన్ను వాళ్ళ అవ్వగారింటికి పంపడన్నా, వీళ్ళ సంగ చెప్తావు. ఏమైంది రాజు, ఎందుకు ఆపినావు? ఏమో అక్క, బండి అదే ఆగిపోయింది. చూడాలా, ఒక నిమిషం అట్లా ఉండదు. చూడు చూడు, ఎందుకు చూడు, పోవాలే. అత్తేమంటే అనుకో, అక్క
అక్కనిక్కడ రాకెట్లు కట్టడానికి దూడదట. నేను పోయి అక్కడ కట్టించుకుంటా అన్నా కూడా అర్థంతోంది. మనం అక్కను అమ్ముకున్నట్టు అయిందమ్మ. అత్తకు వచ్చేది తోలుకుంటే మన ఏమో పుల్లు బిడ్డ ఏడవకు. నువ్వు చూస్తున్నావండి కట్టు, నేను కట్టించుకోవాలి. రెండు మూడు రోజులు మా ఉందాం అనుకున్నా కానీ అక్క రాలేదు, కానీ నాకు మంచి అనిపిస్తలేదు. పోతా పోతే దూటికన్నా అందుతా, అక్క వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఉంటుంది. అవుతలా వానాస్తుంది, బస్సులు ఉంటాయో లేవో ఇష్టపోతావురా. అరే అది పోతే ఏదో దొరుకుతుంది రోడ్డు కాడికి. పోతా జాగ్రత్తనే. ఓ జీవుడా జీవితం. అరే బావా పోతానా, ఇక అక్క అత్తే నాలుగు రోజులు ఉందా అనుకున్నా కానీ పోతే దూడనే వేసుకోవచ్చు కదా. పోతే బాగా వెంటయే బంధము
రక్త సంబంధము తోడుగా రాదుగా మా అమ్మగారింటికి పోయి మేము కూడా మా అన్న అమ్ములకు మేము రాఖీ కట్టుకోవాలి.